Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అలా గంట కొట్టి వెళ్ళిపోయారంతే. మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉంటున్నారనే విషయం తెలిసిందే. అయితే ఆయన పూర్తి స్థాయిలో టీడీపీని వదిలేశారా లేక అవకాశం వచ్చినప్పుడు కలిసిపోతారా అనేది తేలాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో పర్యటించిన చంద్రబాబుకి గంట మొహం చాటేశారు. ఎయిర్పోర్ట్కి స్వాగతం పలికేందుకు వచ్చారు, కానీ ఆ తర్వాత మాయమయ్యారు. కనీసం వైజాగ్ పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్లో కూడా గంట లేరు. ఈ విషయంలో గంట వియంకుడు నారాయణ చంద్రబాబుతో చేసిన రాయబారం కూడా ఫలించలేదంటున్నారు. మొత్తం మీద గంట వచ్చే ఎన్నికలలో టీడీపీకి దూరంగానే ఉంటారని తెలుస్తోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంట మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కాపు సామాజిక వర్గ సమావేశాల్లో మాత్రం ఆయన పాల్గొంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదింపజేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. తన సహచర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ లాగా ఆయన పార్టీ మారలేదన్న మాటే, కానీ టీడీపీతో మాత్రం ఆయన కలిసి లేరు అనేది వాస్తవం. అయితే ఈ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి అటు టీడీపీ కూడా సిద్ధంగా లేదు. గంట తమవాడేని అంటారు, కానీ దగ్గరకు దియరు. పోనీ ఆయన కూడా పార్టీ దగ్గరకు రారు. ఇలా అధినాయకుడు వచ్చిన మీటింగులకు కూడా హాజరు కాకపోవడంతో గంటపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అటు అయ్యన్న పాత్రుడికి గంటకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కానీ బురద పాములమంటూ ఇటీవల గంటపై అయ్యన్న కామెంట్లు చేయడంతో వారిద్దరి మధ్య వ్యవహారం పూర్తిగా చెడింది. అధిష్టానం కూడా ఈ రెండు గ్రూపుల్ని ప్రోత్సహించి తమాషా చూస్తోంది. వచ్చే దఫా గంట ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదనే విషయం గ్రహించారు. కాబట్టే చంద్రబాబు కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర బాధుడికి గంట దూరమయ్యారు. ఇదే తరహాలో మిగతా చోట్ల కూడా పార్టీకి దూరంగా ఉన్నవారు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఉందని తెలుస్తోంది.